welcome me the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయ ప్లేట్లు స్పైర్ టైప్ ప్లేట్స్. ఈ స్పైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే నాలుగు చెట్ల ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బొబ్బే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బొబ్బే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బొబ్బే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారంగా వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలు హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ స్విచ్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేయొచ్చు, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బొబ్బే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మీ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఎలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బొబ్బే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బొబ్బే ప్లేట్స్ అంటే స్పై టైప్ బొబ్బే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బొబ్బే ప్లేట్స్ కానీ తయారు చేసి ఈ షీట్ వచ్చేసి బొబ్బే ప్లేట్ 11 షీట్, 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయడం వల్ల మనం ఇలా వెనక్కి పుష్ చేయడం వల్ల డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బొబ్బే ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాను కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్గా నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బొబ్బే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఇలాంటివి ట్రాక్లు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బొబ్బే ప్లేట్ స్క్వైర్ టైప్ బొబ్బే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైంలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారు. మరొక సీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ
మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్లు మనం స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకుని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకుని ఇదే డైలో మనం పెట్టేసుకుని మనం గేర్ గేర్ వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ బఫే ప్లేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకుంటూ ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏరి ఇలా ఇటుకి లాగే 1-2 సెకండ్ లాగే ఉంటాయి. ఇక్కడ మనం సర్కిల్ డైలో బఫర్ ప్లేట్ డైలో ఇలా మనము ఇలా ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనక సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దాము. ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని ఇలాంటి స్క్వైర్ డే స్క్వైర్ డే బాగుంటుంది.